ఇంటలెక్చువల్. రైట్ గాంధీ, రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్. సార్, ఇక తర్వాతి అంశం హృదయ విదారకమైనటువంటి అంశం, వరదల్లో కొట్టుకుపోయినటువంటి భర్త కోసం ఒక భార్య పడుతున్నటువంటి ఆవేదన, వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామ గ్రామాన తిరుగుతూ భర్త ఆచూకీ కోసం వెతుకుతోంది, కనిపించినటువంటి అధికారినిల్లా కనీసం నా భర్త శవాన్నైనా అప్పగించండి అని ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన సార్. బాధిత మహిళ సబీనా లైవ్లో సిద్ధంగా. రైట్, సబీనా గారు నమస్కారం అండి. సబీనా నమస్కారం అండి. మీది మీది ఏ గ్రామము? ఏ మీ మీది ఏ గ్రామము? సార్ నా పేరు సబీనా. ఓకే, హలో సార్, చెప్పమ్మా వినపడుతుంది. మీ పేరేంటి? హలో సార్, మీ పేరేంటి? అసలు ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? మీ భర్త ఎలా మిస్ అయ్యారు? ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏమంటుంది? అన్ని వివరంగా చెప్పండి అమ్మా సబీనా గారు. సార్ నా పేరు సబీనా గారు సార్, షేక్ ఆయిషా సార్, నా పేరు షేక్ ఆయిషా. ఓకే, నా భర్త పేరు షేక్ రషీద్ సార్. ఓకే, నాకు ముగ్గురు పిల్లలు సార్. ఓకే, నా భర్త పని కోసం అని వెళ్ళి ఆడ పని లేదని తెలుసుకొని పని మీద వెళ్ళాడో పని లేదని వచ్చాడో తెలియదు సార్. నందులూరు కన్నీ వెళ్ళాడు సార్, గుండ్లూరు నుంచి. ఓకే, ఆ ఏరియా అడ్డం సార్, ఆ ఏరియా అడ్డము మాకు నందులూరుకి గుండ్లూరు గ్రామానికి. ఓకే, రోజు అతను టీ తాగేకి వెళ్తాడు సార్ మా ఆయన. ఓకే, పోయి తిరుక్కొని వచ్చే లోపల నడుము లోతుకి నీళ్ళు వచ్చేసాయి సార్. నేను తెలుసుకునే లోపల అక్కడ మా ఆడబిడ్డ ఉంది సార్, ఫోన్ చేసి తెలుసుకునే లోపల లేదు టీ తాగి వచ్చేసాడు, మళ్ళీ ఊరికే వచ్చేసాడు చూడు అక్కడ కనుక్కో అన్నారు సార్. మళ్ళా నేను మా ఇంటి ఆయనకి ఫోన్ చేసే లోపల ఇక్కడ ఇంట్లోనే ఉండిపోయింది సార్ ఫోన్. మా ఇంటి ఆయనది తీసుకెళ్ళలేదు సార్ ఆ రోజు. తిరుక్కొని వచ్చే లోపల అదే ఇక్కడ నీళ్ళు ఉండిపోయినాయని ఇట్లా మా అక్కలు ఇంటి వీధిలో నుంచి ఇట్లా తిరిగినారు సార్. అక్కడ పైన విఆర్ఓ వాళ్ళందరూ పైకి ఎక్కినారంట సార్, వాళ్ళు వద్దు వద్దు పోవద్దు రషీద్ పైకి వచ్చే పైకి వచ్చే అని చెప్పి వాళ్ళు చేపట్టి లాగేశారంట సార్. పైకి వెళ్ళిపోయాడంట సార్ నా భర్త. ఇంకా 10, 10:30 గంటల ఆ మధ్యలో నీళ్లు తగ్గిపోయాయి సార్ మా అక్క వాళ్ళ వీధిలో. అరే తగ్గిపోయినాయి కదా అందరూ అని వెళ్ళిపోయి దిగిపోతున్నారంట సార్. విఆర్ఓ బాగా తెలుసు సార్ మా ఇంటి ఆయన, రషీద్ పోదాము అని ఇట్లా ఆయన కూడా పిలవలేదంట సార్. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా నీళ్లు తగ్గాయని ఇలా వెళ్ళిపోదాంలే అనుకుని ఇలా తిరిగి వచ్చారు సార్ మైకోల్ ఇంటి వెనక నుంచి. అది దగ్గర సార్ మాకు ఇండ్లు, అటు నుంచి రావడానికి మసీద్ వెనకాల ఉన్నాం సార్. గుండ్లూరు హై స్కూల్ మసీద్ ఆనుకొని ఉంది సార్, మసీద్ వెనకాల ఉన్నాం సార్. మేము ఇంటి పైన ఉన్నాం సార్, రెంట్కి ఇంటి పైన రెంట్కి ఉన్నాం సార్. ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్ మాకు. వచ్చాడు సార్ ఫస్ట్ ఇల్లు కట్టిన బేస్మట్టం వరకు వచ్చాడు సార్. అదే రేరు ఒంటరిగా పోతున్నాడు చిన్న ఆయన అని మా అక్క కూతుర్ని వెంట పెట్టి పంపించింది సార్ మాకు నా భర్తతో. ఆ పాపకు మా ఇంటి ఆయనకు ఒక అడుగు దూరం ఉంది సార్, ఇంకా చేరుకున్నాడు కదా చేరుకుంటాడులే అనుకుని ఎనికి తిరిగింది సార్ పాప. తిరిగి ఎనికి తిరిగే లోపల ఇక్కడ రావడంలో మసీదు గోడ విరుచుకొని నీళ్లు ఒక్కసారిగా వచ్చి దూసుకొచ్చాయి సార్. అప్పటికే నీటి ప్రభావం ప్రవహించి వాళ్ళ ఇంటి కింద బేస్మట్టం అంతా కూలిపోయి కొట్టుకుపోయి గుంతగా పడిపోయింది సార్, లోయ మాదిరిగా. ఆడ స్లిప్ అయింది సార్ నా భర్తకి కాలు, ఆ పడడం అక్కడ కాలు స్లిప్ అయి పడిపోయాడు సార్. అరే చిన్న పడిపోయినాడా అనే లోపలే పాప కూడా అతను చేపట్టి లాగే లోపల పాప కూడా పడిపోయింది సార్ చేయిజారి. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇళ్ళ పక్కల వాళ్ళు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎక్కడ ఎక్కడ మిద్దెలు కనిపిస్తే అక్కడ పై భాగానికి చేరుకున్నారు సార్. అక్కడ కొత్తగా కట్టే వాళ్ళు సచివాలయంలో అక్కడ ఎనుములు గాని మేకలు గాని అక్కడ మేపుకునే వాళ్ళు గాని అక్కడ పైకి చేరిపోయారు సార్. వాళ్ళు మొత్తుకుంటున్నారంట సార్, అన్న రావాకు రావాకు వెళ్ళిపో వెళ్ళిపో తిరిగి వెళ్ళిపో అంటుంటే ఆ నీటి శబ్దానికి నా భర్తకి వినిపించలేదంట సార్. అలాగే వచ్చి అలా పడిపోయి పడడము వెనక్కి భాగానికి పడుకొని అక్కడ స్పిల్లర్స్ కి తల తగిలి పగిలిందంట సార్, తల బాగా దెబ్బ తగిలిందంట. అక్కడే స్పృహ కోల్పోయినాడంట సార్, స్పృహ కోల్పోయి నా ఎంతో సాయశక్తిలో ప్రయత్నించిందంట సార్ నా కూతురు మక్క కూతురు. ఆడ పడిపోయి ఆ పాప ఎలాగో అలాగా గడ్డెక్కేసింది సార్, మట్టి గడ్డ పట్టుకొని ఎక్కేసింది సార్. ఆ పాప కండ్లెదురింగే నా భర్త జలబంధంలో కొట్టుకొని వెళ్ళిపోయాడు సార్, ఇక్కడనే మరణించి. నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయో అలా వెళ్ళిపోయాడు సార్. నేను తిరిగి 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 అక్కడ చెప్తే ఇక్కడ చెప్తే ప్రతి చోట వెతకనంటూ చోటు లేకుండా వెతికి వెతికి అలసిపోతున్నాను సార్, రోజు వెతుకుతున్నాను సార్. 19వ తేదీ నుంచి ఈ రోజుకి వరకు నేను వెతుకుతూనే ఉన్నాను సార్. ఈ రోజుకి 6 రోజులు సార్ నా భర్త కనిపించక ఆచూకి, ఏ ఆచూకి ఏ సమాచారం తెలియదు సార్ నా భర్త గురించి. ఇది సార్ నా ఆవేదన. అంటే ఇప్పుడు మరి అధికారులు స్వయంగా మీరే మీ భర్త కోసం ఏదైతే నీళ్ళెమ్మట కాలువలు ఎమ్మట ఎదుగుతున్నట్లున్నారు, మరి ప్రభుత్వ అధికారులు ఏంటి, వారికి సంబంధించి వారేమైనా
వారు కూడా వెతుకుతూ ఉన్నారా, లేకపోతే ఏంటి దాని సమయం, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? సార్ దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పండి సార్, దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పండి. నాకు ముగ్గురు పిల్లలు సార్, పాపది చదువు అయిపోయింది, ఏదన్నా ఉపాధి కల్పిస్తే పాపకు చదువు అయిపోయింది సార్, ఏదన్నా చేసుకుని ఆ బిడ్డైనా చదువుకోండా సార్, ఏదన్నా ఉద్యోగము పాడో ఇస్తే ఆ పాప మాకు పిడిస పెట్టేగలగదా సార్, నా కుటుంబాన్ని ఆధారగా నిలబడతా సార్ నా కూతురు. అదే సార్, ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్, దయచేసి ఆ సాయి ఈ సాయి రెండు చేస్తే జన్మంటూ మీకు రుణపడి ఉంటాను సార్, కట్టుకున్న భర్త నాకు ఎలాగో దూరం అయిపోయాడు సార్, కడుపున పుట్టిన పిల్లలన్నా నేను చూసుకోవాలి కదా సార్, ఉండడానికి ఇల్లు లేదు, ఏ ఆధారము లేదు, ఇంతవరకు ఏ అచూకి ఏ ఆధారణ ఏ సాయం నాకు చేరలేదు సార్. అందుకే సార్ నేను ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాను, కనీసం మీరైనా తరలి వస్తున్నారు సార్ నా ఆవేదన అర్థం చేసుకొని. ప్రతి ఒక్క మీడియా నా దగ్గరకు వచ్చింది సార్, ప్రతి ఒక్క మీడియాతోనే మాట్లాడాను సార్, నా దగ్గర నేను ఎక్కడున్నానో నేను నా వివరం తెలుసుకొని నన్ను వచ్చి పరామర్శించి నాతో మాట్లాడించి పరామర్శించి పోతున్నారు సార్ వాళ్ళు. మరి ప్రభుత్వం ఏం రెస్పాండ్ కాలేదా ఇంతవరకు? ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాము, ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పారు కదా, మరి ఇంతవరకు అటువంటిది ఏమైనా ఇంతవరకు అయింది సార్? ఇటువైపు రాలేదు సార్, మేము ఉండే వీధికి రానే రాలేదు సార్. ఇంతవరకు మిమ్మల్ని వచ్చి ఎవరు పలకరించాల, కనీసం మిమ్మల్ని ఎవరు పలకరించలేదు సార్, మీ భర్త ఆచూకీ తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వ అధికారులు ప్రయత్నించలేదు సార్. నేను సాయశక్తుల ఇక్కడ గెలిచిన మహేష్ రెడ్డికి సర్పంచ్ గారికి ఫోన్ చేస్తూనే ఉన్నాను సార్, ఆయనకి నేను అందుబాటులోనే ఉన్నాను సార్, అమ్మా జరుగుతుందానమ్మా, చూస్తున్నామమ్మా, ప్రాసెస్ జరుగుతుందమ్మా, ప్రాసెస్ చేసి అంటున్నారు సార్, ఆ ప్రాసెస్ అంటే నాకేందో తెలియదు సార్, ప్రాసెస్ అని అంటున్నారే గానీ ఏదో తెలియదు సార్, మాకు ఉన్నాడో తెలియదు లేడో తెలియదు, ఏ ఆచూకీ సరిగ్గా తెలియకుండా సార్, మాకు ఇక్కడే ప్రాణాలు కోల్పోయి కొట్టుకొని పోతే మనిషిని మిస్సింగ్ అని పెట్టాడు సార్, మిస్సింగ్ అని. అదేం మిస్సింగ్ అని నాకే పెద్దగా నేనే చదువుకోలేదు సార్, నాకేం తెలుస్తుందని సార్, నా కూతురు నా కొడుకు వెతుకుతూనే ఉన్నారు సార్, ఏం చేయమంటారో చెప్పండి సార్, మీరే చెప్పండి. రైట్ షేక్ ఆయేషా, ఎవరైతే నీ భర్త 6 రోజుల నుంచి కనపడకుండా పోయారు, మీ కళ్ళ ముందే అతను నీటిలో కొట్టుకొని పోయాడు, తలకి గాయమయ్యి ఆయన అక్కడి నుంచే కాపాడేటువంటి ప్రయత్నంలో నీళ్ళల్లో కొట్టుకొని పోయారని మీరు స్వయంగా సాక్షులతో సహా చెప్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎవరైతే ఆ మృతదేహాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం కానీ, అదేవిధంగా మీరు ఇన్ని రోజులుగా 6 రోజులుగా పడుతున్నటువంటి మీ బాధని మీకు ఓదార్చే ప్రయత్నం కానీ, మీకు ఇవ్వాల్సినటువంటి సహాయాన్ని కానీ ఆర్థిక సహాయాన్ని కానీ ఒక స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే షేక్ ఆయేషా పడుతున్నటువంటి బాధని గమనించండి, ప్రభుత్వ అధికారులు గుర్తించండి, ఎందుకనంటే స్వయంగా కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన, ప్రభుత్వం ఎప్పటికైనా త్వరగా రెస్పాండ్ అయ్యి ఎవరైతే రషీద్ యొక్క అతని ఆచూకీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి, అట్లాగే వారికి ఆర్థిక సహాయాన్ని, ఇల్లు ఏదైతే వారి కుటుంబాన్ని 3 పిల్లలతో ఉన్నటువంటి షేక్ ఆయేషా కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి, అది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి కర్తవ్యం, ఖచ్చితంగా దీనికి మా వంతు సహాయం కూడా మేము చేస్తామని చెప్పని షేక్ ఆయేషా తెలియజేస్తూ, థ్యాంక్ యూ షేక్ ఆయేషా, థ్యాంక్ యూ, మీ బాధని మేము అర్థం చేసుకోగలిగాం, ప్రభుత్వ అధికారులు కూడా అర్థం చేసుకొని వారికి న్యాయం చేయాలని మాత్రం కోరుకుంటూ ఉన్నాం, థ్యాంక్ యూ. ఎస్ సార్. సరిగ్గా తర్వాత అంశం సార్, గుంటూరులో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి సైదా.